యేసు ప్రభువులు వారి యొక్క జన్మను గురించి పరలోకములో నుండి ఒక దేవదూత వచ్చి ప్రజలందరికీ కూడా కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమని ప్రకటించింది. ఏమిటి ప్రజలందరికీ కూడా కలుగబోయేటువంటి మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం అంటే, నేడు దావీదునందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. గమనించండి, ప్రజలందరికీ కూడా కలిగేటువంటి మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం. ఎందుకంటే మానవుడు పాపము చేత పట్టబడ్డాడు. ఈ యొక్క యేసు ప్రభువుల వారు మానవుని యొక్క పాపము నుండి ఆయన రక్షిస్తాడు. కనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అని పేరు పెట్టబడుతుందని దూత మరియాకు సెలవిచ్చింది. మానవులందరూ కూడా పాపము చేత పట్టబడ్డారు. అవునన్నా కాదన్నా, మనిషి ఇష్టపడినా ఇష్టపడకపోయినా మానవుని యొక్క పరిస్థితి ఏమిటంటే, మానవుడు పాపము చేత పట్టబడ్డాడు. మానవుడు పాపము నుండి తప్పించుకోవాలని ఎంత వేగిరపడి ఎంత వేగముగా ముందుకు పరిగెత్తినా మానవుడు ఆ యొక్క పాపము నుండి తప్పించుకొనలేనటువంటి దుస్థితిని కలిగి ఉన్నా. అందుకోసమనే ఇది ప్రజలందరికీ కూడా కలిగేటువంటి మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం. వారి యొక్క పాపముల నుండి రక్షించుటకు ఆయన రక్షకునిగా జన్మించాడు. కనుక ఇది మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం. అయితే మానవుని జీవితంలో ఎప్పుడు ఈ సంతోషం వస్తుంది? ఎప్పుడు మానవుడు ఈ సంతోషాన్ని అనుభవించగలడు? మానవుని జీవితంలో ఎప్పుడు సంతోషం అంటే, సమాధానం ఉన్నప్పుడే సంతోషం. సమాధానము లేకుండా మానవుని జీవితంలో సంతోషము ఉండదు. మానవునికి ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషం ఎలాంటిదంటే, సమాధానము లేనటువంటి సంతోషము. అందుకే అది తాత్కాలికమైనటువంటి సంతోషం. ఈ యొక్క మాటలు ఆ యొక్క దేవదూత పశువుల కాపురులకు చెప్పినటువంటి తరువాత పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. లూకా సువార్త 2:14 సర్వోత్తమైన మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రజలందరికీ కూడా కలగబోయేటువంటి మహాసంతోషకరమైనటువంటి సువర్తమానమే యేసు యొక్క జన్మ. అయితే ఎవరికి సమాధానం అంటే, అందరికీ సమాధానమని పరిశుద్ధ గ్రంథం తెలియజేయడం లేదు. అందరికీ మహాసంతోషకరమైనటువంటి సువర్తమానమే, కానీ ఎవరికి భూమి మీద సమాధానం అంటే, దేవునికి ఇష్టులైనటువంటి వారికి మాత్రమే సమాధానం. ఒకవేళ నీ జీవితంలో సమాధానము లేని తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, ఏదో ఒక క్రిస్మస్ పండుగకో, ఏదో ఒక నూతన సంవత్సరమునకో, లేకపోతే ఒక గుడ్ ఫ్రైడేకో, ఒక ఈస్టర్కో, లేకపోతే నీ పుట్టినరోజుకో, లేకపోతే ఇక ఏదో ఒక పండుగకు మాత్రమే నీ సంతోషం పరిమితైపోయిందేమో, నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నీ సంతోషం తరిగిపోతుందంటే, ఎందుకు నీ సంతోషం మారిపోతూ ఉందంటే, నీలో సమాధానములే. దేవుడిచ్చేటువంటి సమాధానము లేదు. కనుక నీ జీవితంలో దేవుని మహాసంతోషాన్ని అనుభవించలేనటువంటి దుస్థితిలో నీవు ఉన్నావు. దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తానన్నాడు 29:11. అయితే దేవుడు ఎప్పుడు వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పాడంటే, నేను నా ప్రజలకు సమాధానమును కలుగజేసి ఆశీర్వదిస్తానన్నాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో పొందుకోవాలంటే, మొట్టమొదటిగా సమాధానము నీ జీవితంలో
పొందుకోవాలి. అయితే ఎవరికి సమాధానం అంటే దేవునికి ఇష్టులైనటువంటి వారికి మాత్రమే సమాధానం. అసలు దేవునికి ఏమి ఇష్టమైనటువంటివి? మనము దేవునికి ఇష్టులముగా ఎలా జీవించగలం? దేవునికి మనము ఇష్టులుగా జీవించగలిగితే ఈ సమాధానమును మన జీవితంలో పొందుకొనగలము. బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టమైనటువంటి అనేక విషయాలు ఉన్నాయి. అయితే నేను మూడు విషయాలను మీ ముందుంచుతాను. ఈ మూడు విషయాలను బట్టి మన జీవితాలను పరిశీలన చేద్దాం, దేవుని యొక్క సమాధానమును పొందుకుందాం. సరే, మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 5:13 మనం చదువుదాం. అప్పుడు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వాణిని విడిచెను. యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన తన నోటితో స్వయముగా నాకిష్టమే అని చెప్పినటువంటి మాట. ఎవరితో యేసు ప్రభువులు వారి మాటలు చెబుతూ ఉన్నారంటే, కుష్ఠరోగము చేత నింపబడినటువంటి ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన మోకరించాడు, సాగిలపడ్డాడు, కరుణించమని అడిగాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ప్రార్థన చేశాడు. అప్పుడు యేసు ప్రభువులు వారు ఆ యొక్క కుష్ఠరోగితో అంటూ ఉన్నారు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. నెంబర్ మన జీవితాలలో మనము దేవునికి ఇష్టులుగా జీవించాలంటే నీ జీవితము శుద్ధి చేయబడాలి. నీ జీవితము శుద్ధి చేయబడకుండా నీవు దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించలేదు. దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించకుండా నీ జీవితంలో సమాధానం ఉండదు. క్రిస్మస్ పండగకు ఒకవేళ క్రొత్త బట్టలు వేసుకోవచ్చు, మంచి ఆహారము తినవచ్చు, అయితే ఆ సంతోషం కేవలం ఆ దినానికి, లేకపోతే ఆ బట్టలు క్రొత్తగా ఉన్నంత అవుతాయి. అయితే నీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే, నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా సమాధానమును కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి. మొట్టమొదటిగా మనము పాపము నుండి శుద్ధి చేయబడాలి. పాపం అన్నటువంటి కుష్ఠరోగము చేత మానవుడు నింపబడి ఉన్నాడు. ఈ యొక్క పాపం అన్నటువంటి కుష్ఠరోగము మానవుని యొక్క హృదయ అంతరంగమును పాడు చేసింది. నీవు ఆ యొక్క కుష్ఠరోగమును కలిగి ఉంటూ సమాధానమును పొందుకో. పాపం అన్నటువంటి కుష్ఠరోగము నుండి యేసు నిన్ను శుద్ధినిగా చేయుట నాకిష్టమే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ సమయం ఇంకా కుష్ఠరోగము చేత నీవు బాధపడుతూ ఉంటే, పాపం అన్నటువంటి కుష్ఠరోగము చేత పట్టబడి ఉంటే, జీవితంలో చేయాల్సిందల్లా ఏంటంటే యేసు ప్రభు యొక్క పాదముల చెంతకు రావాలి. ఆ కుష్ఠరోగి వలె, ప్రభువా, నన్ను శుద్ధినిగా చేయినాయనా అని అడిగితే ఆయన నీ యొక్క హృదయ అంతరంగములో ఉన్నటువంటి సమస్త కల్మషము నుండి, మాలిన్యము నుండి ఆయనను కడిగి పవిత్రపరచి శుద్ధినిగా చేస్తాడు. సరే, రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే మన దేవునికి ఇష్టులుగా మార్చాలంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:17 అపొస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అది క్రీస్తును గురించి వినుట వలన కలుగుతుంది. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో రెండవదిగా దేవునికి మనము ఇష్టులముగా జీవించాలంటే మనము దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని గైకొనేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని
ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినకుండా, చదవకుండా, కై కొనకుండా, ధ్యానించకుండా నీలో విశ్వాసం అన్నటువంటిది దేవునికి ఇష్టముగా జీవించుటకు సహాయపడుతుంది. ఆ యొక్క దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుని సమాధానము నీ మీద, నీ కుటుంబము మీద ఉంటుంది. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయడానికి యేసు ప్రభువుల వారిని తన ఇంటికి పిలిచారు. ఆ ఇంటికి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. ఆ స్త్రీతో యేసు ప్రభువుల వారు ఏమన్నారంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించును. ఆ పాపాత్మురాలు జీవితంలో యేసు ప్రభువుని గురించి వినింది, యేసు ప్రభువుని గురించి తెలుసుకునింది. ఆమె యేసు ప్రభువుని గురించి తెలుసుకొని, ఈ యేసు ప్రభువు నేను ఎంత పాపాత్మురాలనైనా పరలే, ఈయన నన్ను తన దగ్గరకు చేర్చుకుంటాడు అని యేసు ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి ధైర్యముగా వెళ్ళింది. వెళ్ళి యేసు పాదముల మీద పడింది, కన్నీరు కార్చింది, ఆమె కన్నీటితో ఆయన పాదములు తడిపింది, ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. అప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు, నీ యొక్క విశ్వాసము నిన్ను రక్షించును. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. యేసునందు నీవు విశ్వాసం ఉంచగలిగితే ఈ యేసు నా పాపములు క్షమిస్తాడు. ఆయన ఎదుకు వచ్చేటువంటి వారిని ఎవరినైనా సరే ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసేటువంటి దేవుడు. నీ జీవితంలో గుర్తించి నీవు యేసు దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకోగలిగితే నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. ఆ రక్షణార్థమైనటువంటి విశ్వాసం నీలో కలగాలంటే నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ఫలాని పరిసయ్యుల ఇంటిలో ఉంటాడని వినింది. ఈ యేసు ఎవరైనా తన దగ్గరికి వెళితే ఆయన చేర్చుకుంటాడు, క్షమిస్తాడు అన్నటువంటి వర్తమానాన్ని వినింది. విశ్వాసము కలిగినదై వెళ్ళి యేసు పాదముల చెంత పడింది. ఆమె జీవితంలో రక్షణను పొందుకునింది. ఒకవేళ నీ రక్షింపబడలేదా, యేసును సొంత రక్షకునిగా అంగీకరించలేదా, యేసు క్రీస్తునందు ఇంకా విశ్వాసం ఉంచలేదా, నీ జీవితంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టునిగా, ఇష్టురాలుగా జీవించుట అసాధ్యము. దేవునికి ఇష్టునిగా, ఇష్టురాలుగా జీవించినంత వరకు నీ జీవితంలో సమాధానము ఉండదు. భూమి మీద సమాధానం అంటే దేవునికి ఇష్టులు అయినటువంటి వారికని లేఖనము సెలవిస్తుంది. మరొక స్త్రీతో యేసు ప్రభువులు వారు అన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఈ యొక్క స్త్రీ జీవితంలో ఈమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతూ ఉంది. ఆమె జీవితంలో ఎన్నో ప్రయాసలు పడింది, తనకు కలిగినటువంటి సమస్తాన్ని వ్యయపరిచింది, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. అయితే ఆమె జీవితంలో యేసుని గురించి వినింది. ఈ యేసు ప్రభావము కలిగినటువంటి దేవుడు, ఈ యొక్క యేసు వస్త్రపు చెంగు నేను ముట్టగలిగితే నా జీవితము మార్చబడుతుంది, నా రోగము బాగు చేయబడుతుందని వినింది. విశ్వాసం కలిగింది, వచ్చింది, యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. యేసు ప్రభువులు వారు అన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఒకవేళ నీ జీవితంలో స్వస్థత కావాలా, అది శరీర సంబంధమైనదైనా కావచ్చు, ఆత్మ సంబంధమైనదైనా కావచ్చు, నీ జీవితంలో స్వస్థత కలగాలంటే విశ్వాసం రావాలి నీకు. ఆ యొక్క విశ్వాసం ఎలా కలగాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి కలగాలి. యేసును గురించినటువంటి మాటలు నీవు వినాలి, ఆయన మాటలను నీవు చదవాలి, ఆయన మాటలను నీవు గాయకొనాలి, ఆయన మాటలను నీవు ధ్యానించాలి. ఎంతగా అయితే ఆయన వాక్యములో నీవు సమయాన్ని గడుపుతావో అంతగా వాక్యానుసారమైనటువంటి విశ్వాసం నీలో కలుగుతుంది. ఆ విశ్వాసము దేవునికి ఇష్టమైనటువంటిది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తోంది. మొదటిగా నీ జీవితంలో శుద్ధి చేయబడుట దేవునికి ఇష్టముగా ఉంది. రెండవదిగా విశ్వాస జీవితము దేవునికి ఇష్టమైనటువంటిది. మూడవదిగా మనం చూసినట్లయితే ఎబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను,
అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలే. హానోకును గురించి అపొస్తలుడైన పౌలు విశ్వాసుల యొక్క వీరుల జాబితాలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క హానోకు దేవునికి ఇష్టుడై జీవించాడు. మూడవదిగా మన జీవితంలో దేవునికి మనము ఇష్టులుగా జీవించాలంటే హానోకు వలె మనము దేవునితో నడిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ హానోకు ఎందుకు దేవునికి ఇష్టుడయ్యాడు? ఆది కాండములో హానోకును గురించి చెప్పబడింది, హానోకు దేవునితో నడిచినటువంటి వాడు. మన జీవితంలో దేవునికి ఇష్టులుగా జీవించాలంటే నీ జీవితము శుద్ధి చేయబడాలి. ఒకరోజు శుద్ధి చేయబడుట కాదు, సంవత్సరమునకు ఒకసారి శుద్ధి చేయబడుట కాదు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన వాక్యపు వెలుగులో ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలు పరిశీలన చేయబడాలి. ఎక్కడ తప్పిపోతున్నాం? ఎక్కడ మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేస్తూ ఉంది? ఎక్కడ ఇంకా దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో సరి చేసుకొని మన ఆత్మకు ప్రాణమునకు కలిగినటువంటి కల్మషము నుండి మనలను మనము కడిగి పవిత్రపరుచుకొనాలని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎప్పుడో ఒక ఉజ్జీవ కూడికకు వెళ్ళి క్షమాపణ చేయడం కాదు, జీవితాలను పరిశీలన చేసుకోవడం కాదు, విశ్వాస జీవితము ప్రతిరోజు దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకునేటువంటిది, ప్రతిరోజు నీ జీవితాన్ని ఆయన వాక్యపు వెలుగులో శుద్ధి చేసుకునేటువంటిది. వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి సంఘము. అది పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనటువంటి సంఘముగా ఉండునట్లుగా వాక్యము చేత సంఘము స్నానము చేయాలని పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ ఉన్నాడు. రెండవదిగా, వాక్యము వలన కలగాలి విశ్వాసం. జిముక్కులు చూసి కాదు, మూఢనమ్మకాలు ఇంకేదో చూసి కాదు, విశ్వాసం కలగాల్సింది. వాక్యమును చదువుట ద్వారా, వాక్యాన్ని ధ్యానించుట ద్వారా నీలో విశ్వాసం, ఆ విశ్వాసం దేవునికి ఇష్టమైనటువంటిది. మూడవదిగా, దేవునితో మనము నడిచేటువంటి అనుభవం కలిగి ఉండాలి. చాలా మంది క్రైస్తవ జీవితాలలో దేవుడు వారికి చాలా దూరముగా ఉన్నట్లుగా అనిపిస్తాడు. 364 రోజులు ఏ క్రిస్మస్ పండుగకో, లేకపోతే ఏ న్యూ ఇయర్కో, ఏ 31st నైటో వారు దేవునికి సమీపంగా జీవించాలని ప్రయత్నం చేస్తారు. అయితే విశ్వాస జీవితం అన్నటువంటిది ప్రతిరోజు దేవునితో నడిచేటువంటిది. హల్లెలూయా. హానోకు బ్రతికినటువంటి సంవత్సరములు 365 సంవత్సరములని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క 365 సంవత్సరములు కూడా మనకు ఒక్క సంవత్సరానికి ఉన్నటువంటి 365 దినాలకు సాదృశ్యంగా ఉన్నాయి. మనము దేవునితో 365 రోజులు కూడా నడవాలి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు 52 రోజులు నడుస్తారు, అంటే సంవత్సరానికి 52 వారాలు కాబట్టి వారు ఆదివారం మాత్రమే దేవునితో నడిచే అనుభవం ఉంది, లేకపోతే ఇంకెప్పుడో అప్పుడో ఇప్పుడో అన్నట్టుగా దేవునితో నడిచేటువంటి వారు ఉన్నారు. మన విశ్వాస జీవితంలో అలా ఉండకూడదు, ఎందుకంటే హానోకు దేవునితో నడిచాడు, ఆయన దేవునికి ఇష్టుడై జీవించాడు. 365 సంవత్సరములు ఆయన జీవించాడు. మన జీవితంలో కూడా 365 రోజులు దేవునితో నడిచే అనుభవం కావాలి. ఎలా నడుస్తాం దేవునితో మనం? 1 యోహాను 1:7 యోహాను రాసాడు, దేవుడు వెలుగై ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో మీరు అన్యోన్యమైన సహవాసమును కలిగి ఉంటారు. ఆ దేవుడు ఏమై ఉన్నాడో నీవు అలానే నడుచుకోవాలి. చాలామంది క్రైస్తవులకు దేవుడు ఏమై ఉన్నాడో తెలియ, యేసు ప్రభు యొక్క గుణలక్షణములు తెలియ, యేసు ప్రభువులు వారి భూమి మీద ఎలా మార్గదర్శకంగా జీవించారో తెలియదు. అవన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఆయన వెలుగై ఉన్న ప్రకారం ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా ప్రతిస్పందించాడు, ఆయన జీవితంలో ఎలా తీర్మానాలు చేశాడో, అలాంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. అందుకే మనము క్రీస్తు యేసు యొక్క అడుగు జాడలలో నడుచుటకు పిలువబడినటువంటి వారం. యేసుతో నడిచేటువంటి అనుభవం నీకుండాలి. ఆ అనుభవం దేవుని వాక్
చదువుట ద్వారా ప్రార్థించుట ద్వారా మనకు కలుగుతుంది. హల్లెలూయా. సరే, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారు, నేను దేవునికి ఇష్టకరమైన జీవితాన్నే జీవిస్తూ ఉన్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, శుద్ధి చేయబడ్డాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను, దేవునితో నేను ప్రతిదినం నడుస్తూ ఉన్నట్లుగానే అనిపిస్తుంది, ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే ప్రార్థన చేస్తున్నాను, వచ్చి పడుకునేటప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాను, అయితే నా జీవితంలో ఎందుకు సమాధానములే? దేవుడు చెప్పినట్లుగా ఆయనకి ఇష్టులైనటువంటి వారికి భూమి మీద సమాధానం అని చెప్పినటువంటి సమాధానం నా జీవితంలో నా కుటుంబంలో ఎందుకు కొదువైపోయింది అన్నటువంటి ప్రశ్న నీకుంటే, నీవు దేవునికి ఇష్టునిగా ఇష్టురాలుగా జీవిస్తున్నావో లేదో ఈ లేఖనము నీకు తెలియజేస్తుంది. అపొస్తలుడైనటువంటి పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4:2 పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు, మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి నీ జీవితములో ఇక పాపముతో నీకు ఎలాంటి జోలి కూడా ఉండకూడదు, ఇక పాపముతో నీకు ఎలాంటి సంబంధము కూడా ఉండకూడదు. యేసు నడుస్తున్నావా? యేసు రక్తంలో నీ జీవితము శుద్ధి చేయబడిందా? దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదువుతూ ఉన్నావా? అయినా ఇంకా నీ జీవితంలో పాపంపై విజయం లేకుండా, ఇంకా పాపము చేత సతమతమవుతూ ఉంటే, ఇంకా పాపానికి బానిసగా చేయబడి ఉంటే, ఇంకా పాపము చేత బంధించబడి ఉంటే నీ జీవితంలో సమాధానములే? దేవునికి ఇష్టానుసారముగా జీవించున్నట్లు పాపముతో మీకు ఎలాంటి సంబంధము కూడా ఉండకూడదు, ఇక మీరు పాపములో జీవించకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. దాని తర్వాత అపొస్తలుడైనటువంటి పేతురు అంటూ ఉన్నాడు, మీరు ఇంతకుముందు ఇలాంటి జీవితాన్ని జీవించారు, ఇలాంటి చెడు మాటలు మాట్లాడేటువంటి వారు, ఇలాంటి పనులు చేసేటువంటి వారు, ఇలాంటి బ్రతుకును మీరు కలిగి ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు దేవునికి ఇష్టులుగా జీవించాలి, పాపము చెల్లకూడదు, పాపములో జీవించకూడదని చెబుతూ ఉన్నాడు. పాపంపై నీకు విజయం రావాలంటే దేవునికి ఇష్టునుగా ఇష్టురాలుగా జీవించున్నట్లుగా పాపము జోలికి వెళ్లకుండా బంధించకుండా నీ జీవితంలో ఉండాలంటే దాని ఒకటే సొల్యూషన్, ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. 119:11 దావీదన్నాడు, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. నీవు పాపాన్ని చేయకుండా పాపంపై విజయాన్ని కలిగి ఉంటూ పాపము జోలికి వెళ్లకుండా దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే నీకు సహాయం చేసింది ఈ దేవుని వాక్యము మాత్రమే. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు, మీ యందు ఏమి ఉండాలి? నా మాటలు నిలిచి ఉండాలి. హల్లెలూయా. మీ యందు ఏదో నేను ఆశించడం లేదు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అందుకే పౌలు కొలొస్సీయులకు రాస్తుంటున్నాడు, క్రీస్తు యేసు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయండి. పాపంపై మీకు విజయాన్ని అనుగ్రహించగలిగినటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. క్రిస్మస్ అనగా యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద మానవునిగా జన్మించుట. అయితే విశ్వాస జీవితము అనగా ఏమిటంటే, క్రైస్తవ జీవితము అనగా ఏమిటంటే, నిజమైనటువంటి దేవునికి ఇష్టకరమైనటువంటి క్రైస్తవ జీవితం ఏమిటంటే, యేసు వాక్యము నీలో ఉండుట. హల్లెలూయా. యేసు వాక్యము నీలో జన్మించుట, అప్పుడే నీవు పాపంపై విజయాన్ని సాధిస్తావు, దేవునికి ఇష్టునిగా ఇష్టురాలుగా జీవిస్తావు, నీ జీవితంలో ఎప్పటికీ ఆయన ఇచ్చేటువంటి సమాధానము నీవు అనుభవించగలుగుతావు. దేవుడు అట్టి సమాధానమును మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో మనము ఎల్లప్పుడూ కలిగి ఉండునట్లుగా కృప చూపించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, హానోకు వలె మీతో నడుచుటకు ఆయన మీకు ఇష్టడై జీవించాడన్నటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా మేము కూడా మా జీవితాలలో మీకు ఇష్టలుగా జీవించేటువంటి కృపను దయచేయండి. ప్రభువా, మీతో నడిచేటువంటి కృపను దయచేయండి. మీరు వెలుగై ఉన్న ప్రకారం మీ యొక్క వాక్యపు వెలుగులో ప్రతిరోజు మేము నడుచున్నట్లుగా పరిశుద్ధాత్మదేవ మాకు కృపను చూపించి మేము మీకు ఇష్టగా జీవించినట్లుగా పాపంపై విజయాన్ని సాధించుటకు పాపపు జోలికి మేము వెళ్లకుండా ఇక పాపము చేత మేము బంధించబడకుండా పాపానికి దాసులుగా దాసురాలుగా అయిపోకుండా మీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయాలలో నివసింపజేసుకున్నట్లుగా మీ వాక్యము మా హృదయమందు నిలిచి ఉండునట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Hey,